శ్రీ శ్రీగురుభ్యోన్నమ గురువు సూర్యుడిలాంటివాడు గురుకృప సూర్యకిరణాల్లాంటిది ఒకనొక లఘువు ఒకనొక గురువు యొక్క సూర్యకిరణాల్లో మునిగి తేలుతూ ఉండగా 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 తాను ఒకనొక గురుపుంజం అవుతాడు గురుకృప పొందకముందు లఘు గురుకృప పొందిన తరువాత గురువు ఒకప్పటి లఘువే నేటి గురువు నేటి లఘువే రేపటి గురువు గురుఛాయలో ఉండి గురుకృప పొందటం అన్నది ఒకనొక లఘువు యొక్క మౌలిక బాధ్యత కోతిపిల్ల తన తల్లిని పట్టుకున్నట్లు మర్కట కిశోర న్యాయవత్ అన్నమాట శ్వాస అన్నదే ధ్యాన విద్యలో గురువు నిత్య చంచలమైన మనస్సే లఘు ధ్యానం ద్వారా భౌతిక శరీరంలో లభ్యమయ్యే విశ్వమయ ప్రాణశక్తి యొక్క అపార మహిమ అన్నదే గురుకృప గురుకృపలో మునిగితేలి చరితార్థమైనప్పుడు చంచలమైన అస్థితమైన మనస్సు అనబడే లఘువే బుద్ధి అనబడే స్థితప్రజ్ఞ గల గురుతత్వంగా మారుతుంది ఒకప్పటి మనస్సే నేటి బుద్ధి ఇప్పటి బుద్ధే ఒకప్పటి మనస్సు శ్వాస అనబడే గురువుగారికి శతకోటి ప్రణామాలు గురుభ్యో గురుభ్యో శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ బ్రహ్మర్షి పత్రిజీ